ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్రాజు ప్రజలకు పిలుపునిచ్చారు. పెందుర్తి మండలం పాపయ్యరాజుపాలెం సమీపంలో ఉన్న ఆర్టీసీ లేఅవుట్ కాలనీలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం పురస్కరించుకుని ఎమ్మెల్యే అదీప్రాజు 95వ వార్డ్ కార్పొరేటర్ ముమ్మన దేముడు కలిసి మొక్కలు నాటారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్టంలో 5 కోట్ల మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టడం ఆనందకరమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై స్వచ్ఛందంగా ఈ ప్రాంతాల్లో మొక్కలు నాటి పెంచాలని కోరారు. వైఎస్ఆర్సీపీ నాయకులు చినబాబు, దాసరి రాజు, ఎల్బి నాయుడు, ఆర్టీసీ కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు. పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా వాళ్ళ పాపయ్యరాజు పాలెంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేటువంటి కార్యక్రమానికి మరి వాళ్ళు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు పాల్గొన్నటువంటి పెద్దలు, స్థానిక కార్పొరేటర్ ముమ్మన్ దేవుడు గారు, మరి కాలనీ పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా, పత్రికా పెద్దలకు అందరికి కూడా పేరు పేరు నాకు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఎంతో శ్రద్ధగా, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చక్కగా నిర్వహించేటువంటి విధంగా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాం. మరి అందులో భాగంగా ఇప్పటికే మన సంక్షేమ అభివృద్ధితో పాటు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మొక్కలు నాటేటువంటి విధంగా వాళ్ళ ఏదైతే పబ్లిక్ పార్క్స్లో కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి, అవకాశం ఉన్న ప్రతి దిక్కా కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని బాగుపరుచుకోవాలి. మరింతగా ఈ ప్రాంతం అంతటినీ కూడా మరి శుభ్రంగా ఉంచుకోవాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో పచ్చతోరణం అనేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం, మరి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. విధంగా ఒక ప్రణాళిక తయారు చేసుకోవాల్సిందిగా మరి ఆర్టీసీ లేఅవుట్లు ఉన్నటువంటి వాళ్ళని ప్రత్యేకంగా మంచి అన్నింటికంటే ఆ పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి దాని నుంచి మనం కాపాడుకోవాలనుకుంటే తప్పనిసరిగా మనం మొక్కలను ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్తూ ఇంత చక్కటి కార్యక్రమం, మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేళ మనం ప్రవేశపెట్టాం. తప్పనిసరిగా మీరు ఎన్ని మొక్కలు వేసామని కాదు, అవి ఎన్ని మనం ప్రజలకు అందించగలం బతికే వరకు కూడా కొంచెం కీర్తి